తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మరో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మలయాళ బ్యూటీ నిత్యామేనన్ నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి నూతన దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా తెలుగు ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ మరియు టైటిల్ సాంగ్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి తోడు మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హీరో రానా దగ్గుబాటి కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుగ్గా జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ సంక్రాంతి బరిలో అప్పటికే తెలుగు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్, అలాగే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు ప్రముఖ దర్శకుడు పరశురాముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రాలు ఉన్నాయి. దీంతో సినిమా థియేటర్ల విషయంలో కొంతమేర సందిగ్ధత నెలకొని ఉన్నట్లు సమాచారం. అలాగే మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉంది. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాలు సంక్రాంతి రేసులో ఉండడంతో సినిమా థియేటర్ల కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దాంతో భీమ్లా నాయక్ చిత్రం విడుదలను మరో తేదీకి మార్చాలని దర్శక నిర్మాతలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.